దక్షిణాది కేంద్రంగా ఉగ్రమూకలు క్రమంగా దేశవ్యాప్తంగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి రైలు మార్గాలు లక్ష్యంగా భారీ పేలుళ్లకు కుట్రలు పన్నుతున్నాయి జనసమర్దం ఉన్న అన్ని నగరాలు పట్టణాలు కేంద్రంగా బాంబు పేలుళ్లకు పాల్పడాలని స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేశాయి దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందాలు కంటి మీద కునుకు లేకుండా నిఘాను తీవ్రం చేసినా ఏదో లోపాన్ని ఆసరా చేసుకుని తమ కుట్రలు అమలు చేయాలని చూస్తున్నాయి టెర్రర్ మూకలు దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారత్లోని స్లీపర్ సెల్స్కు పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సూచించినట్టు ఉన్న ఓ వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది ఈ వీడియోను ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు గుర్తించే వెంటనే అప్రమత్తమయ్యాయి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్న ఘోరీ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ సహాయంతో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో స్లీపర్ సెల్ ద్వారా పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్న ఫర్హతుల్లా ఘోరీపై కొన్నేళ్లుగా భారత నిఘా పెట్టింది రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు ప్రెషర్ కుక్కర్లు ఉపయోగించి పేలుళ్లు జరపాలంటూ సూచనలు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి భారతదేశంలో దీర్ఘకాలంగా అన్ని జాగ్రత్తలతో లోపాయికారిగా పనిచేస్తున్న స్లీపర్ సెల్లు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులపై దాడికి దిగితే ప్రభుత్వం ఉలిక్కిపట్టం ఖాయమంటూ ప్రేలాపనలు చేశాడు ఫర్హతుల్లా ఘోరి దేశంలో చోటు చేసుకున్న పేలుళ్ల ఘటనల వెనుక ఘోరి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది రెండు వేల రెండులో గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయం దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మంది గాయపడ్డారు అలాగే రెండు వేల ఐదులో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో అతడి ప్రమేయం ఉంది ఘోరీతో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్ దక్షిణ భారతదేశంలో స్లీపర్ సెల్స్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితులతో ఫైజల్ సంప్రదింపులు జరపడాన్ని అధికారులు గుర్తించారు ఘోరీ ఆన్లైన్ జిహాదిస్ట్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు చూస్తున్నాడని ఢిల్లీ పోలీసులు గతంలో తెలిపారు ఘోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని వారు వెల్లడించారు కొన్ని నెలల క్రితం పూణే ఐఎస్ఐఎస్ మాడ్యూల్కు చెందిన అనేక మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు ఘోరీ పేరును రికార్డుల్లోకి ఎక్కించారు గడిచిన మూడేళ్ల కాలంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక నిఘా పెట్టింది ఉగ్రవాద విస్తరణకు అనుగుణంగా నగరాలను ఎంపిక చేసిన ఎన్ఐఏ కొత్త అణిచివేత వ్యూహాన్ని అనుసరిస్తోంది గతేడాది సెప్టెంబర్లో ఎన్ఐఏ బృందాలు ఏకకాలంలో ముప్పై ఒక్క ప్రాంతాలపై దాడులు నిర్వహించాయి కేరళలో ఇరవై రెండు ప్రాంతాలపై హైదరాబాద్లో ఐదు చోట్ల సోదాలు చేశాయి మునుపెన్నడూ లేని విధంగా సుమారు డెబ్బై మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి ఈ డబ్బును దేనికి ఉద్దేశించి వాడాలనుకున్నారనే దానిపై విచారణ చేసిన ఎన్ఐఏ బృందాలకు కళ్ళు గమ్మే వాస్తవాలు బయటపడ్డాయి ఈ ఏడాది మార్చిలో ఏడు రాష్ట్రాల్లోని పదిహేడు స్థావరాలపై ఎన్ఐఏ దాడులు చేసింది జైళ్లను కూడా ఉగ్రవాద రిక్రూట్మెంట్ సెంటర్లుగా మార్చుకున్న వైనాన్ని గుర్తించింది పదమూడేళ్లుగా జైల్లో ఉన్న నసీర్ అనే ఉగ్రవాది టెర్రర్ అభియోగాలపై జైలుకు వచ్చిన యువకులను మిలిటెన్సీ వైపు మళ్లించినట్టు తేలింది దీంతో రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఉగ్రవాదులను ప్రతి ఆరు నెలలకోసారి ఇతర రాష్ట్రాల జైళ్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది దేశంలో విస్తారంగా గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మైనిక్ కార్యకలాపాలలో వాడే పేలుడు పదార్థాలను సేకరించడం కోసమే ఈ నిధులు సమకూర్చుకున్నట్టు ఎన్ఐఏ బృందాలు పసిగట్టాయి దక్షిణాది రాష్ట్రాలను సేఫ్ జోన్గా భావిస్తున్న ఉగ్రవాద సంస్థలు పేలుడుకు పదార్థాల సేకరణకు జార్ఖండ్ ఒడిషా రాష్ట్రాలను కూడా ఎంచుకున్నాయి మూడో కంటికి తెలియకుండా పేలుడు సామాగ్రిని దాచేందుకు దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని కీలక నగరాలను ఎంపిక చేసుకున్నట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది కేవలం పేలుడు మాత్రమే కాకుండా భారీ రైళ్లకు ముప్పు వాటిల్లేలా కుట్రలు చేయడం కూడా ఉగ్రవాదుల తాజా కుట్రగా తేలింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందే భారత్ లాంటి భారీ రైళ్లను ఉగ్రవాదులు టార్గెట్ చేయొచ్చని నిఘా వర్గాలు చెప్పడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది తాజా నిఘా సమాచారాన్ని ప్రాతిపదికగా చేసుకుని వివిధ విచారణ సంస్థలు బృందాలు ఇటీవల దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న రైలు ప్రమాదాలపై లోతైన దర్యాప్తు చేయడం మొదలుపెట్టాయి ఇటీవలే దేశంలో జరిగిన రైలు ప్రమాదాలపై జరిపిన విచారణలో కొన్ని భయంకరమైన విషయాలు కుట్ర కోణాలు వెలుగు చూశాయని రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బీట్లు పేర్కొన్నారు అలీగఢ్లో ఉన్న రైల్వే ట్రాక్పై శుక్రవారం రోజు ఒక అలాయ్ వీల్ను గుర్తించామని ఆయన తెలిపారు దీన్ని బట్టి రైలు ప్రమాదాల కుట్రకోణాలు కుట్రకోణాలున్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు దేశంలోని అన్ని అత్యున్నత దర్యాప్తు సంస్థలు నిఘా సంస్థలు ఒడిశా రైలు ప్రమాదంపై దృష్టి సారించాయి సుమారు మూడు వందల యాభైకి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన బహనగ ప్రమాదంపై కొన్ని కీలక అంశాలను రాబట్టినట్టు తెలుస్తోంది పేలుళ్లు కాకుండా ప్రమాదాలపై ఎందుకు దృష్టి సారించాయి రెండు వేల పదిహేడు తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది కేంద్రం నిఘా వర్గాలకు అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందించింది వివిధ రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్న కంపెనీలపై నిఘా తీవ్రం చేసింది మైనింగ్ కంపెనీల్లోని కింది స్థాయి ఉద్యోగులు అత్యాసతో పేలుడు పదార్థాలు విక్రయించకుండా జాగ్రత్తలు పాటించింది పారిశ్రామిక నగరాల్లోని కెమికల్ కంపెనీలపై కూడా ఇంటెలిజెన్స్ను పెంచింది దర్యాప్తు నిఘా కేసుల విచారణ సమన్వయం చేశాయి విచారణ సంస్థలు అదే సమయంలో దర్యాప్తు సంస్థలకు నిఘా సంస్థలకు మధ్య పూర్తిస్థాయి సమన్వయాన్ని సాధించాయి దీంతో ఉగ్రవాద కార్యకలాపాల్లో తగ్గుదల నమోదైంది ఎక్కడైనా పేలుడుకు పాల్పడితే మొత్తం దేశంలోని అన్ని టెర్రర్ మాడ్యూల్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉండడంతో కొత్త మార్గాలు అన్వేషించాయి ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా రంగమైన రైల్వేలపై కన్నేశాయి ఉగ్రమూకలు పాటు ఇటీవలి కాలంలో కేంద్రం రైల్వే శాఖను ఆధునీకరిస్తోంది సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణమైన హైటెక్ రైళ్లను ప్రవేశపెడుతోంది రైల్వేల విస్తృతి కారణంగా నిత్యం నిఘా అనేది కొంతవరకు అసాధ్యమని టెర్రర్ మాడ్యూల్స్ పసిగట్టాయి పైగా రైల్వే ప్రమాదాలు జరిగితే కుట్ర ఉగ్రకోణం నుంచి ఆలోచించొచ్చే కారణంగా తమ పని సులువవుతుందని భావించిన ఉగ్రవాదులు వీటిపై కన్నేశాయి రైళ్లను టార్గెట్గా ఎంచుకున్నాయి గతేడాది జూన్ తర్వాత రైల్వేలకు ఉగ్రముప్పు ఉందని గ్రహించిన కేంద్రం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అప్గ్రేడేషన్ మొదలుపెట్టింది దేశవ్యాప్తంగా నూట పంతొమ్మిది రైల్వే స్టేషన్లను సుమారు ఐదు వేల కోట్లతో రైల్వే శాఖ అప్గ్రేడేషన్ చేస్తోంది ఎన్ఐఏ రైడ్లలో బయటపడిన మరో అంశం కూడా దర్యాప్తు సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది మాఫియా కేసుల్లో జైళ్లకు వెళ్తున్న వారిని డబ్బుతో మచ్చిక చేసుకుంటున్న టెర్రర్ మాడ్యూల్స్ వారి ద్వారా తమ అనుయాయులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుసుకున్నారు మాఫియా కేసుల్లో రిమాండ్ ఉన్న వారి కోసం జైళ్లకు వచ్చే వారి బంధువుల ద్వారా ఉగ్రవాదులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని తెలియడంతో మాఫియా కేసుల్లో జైలు శిక్ష పడిన వారి బంధువులపై నిఘా పెంచాల్సి వచ్చింది అస్సోం ఢిల్లీ ముంబై పూణే జైళ్ల ద్వారా టెర్రర్ మాడ్యూల్స్ తమ సమాచారాన్ని శిక్ష ఖైదీలకు రిమాండ్ ఖైదీలకు చేరవేస్తున్నట్లు తేలింది మొత్తంగా ఉగ్రవాదం ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి